ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేశవ్యాప్తంగా ప్రజలందరూ దసరా సంబరాలు జరుపుకుంటున్న రోజే ఆ గ్రామంలో మాత్రం రాములోరి కళ్యాణం జరుగుతోంది. అదేంటి, విజయదశమి నాడు శ్రీరాముల కళ్యాణం ఏంటి, ఎక్కడ చేస్తుంటారు అంటారా? మరెక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లోనే. అది అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ కుగ్రామం. 1000 మంది ఉండే ఒక కుందన వనం. ఆ ఊరి పేరే భీమభక్తుని పాలెం. ఆ ఊరంతా రాముని భక్తులే. అయితే ఈ ఊరిలో అనాదిగా ఓ ఆచారం ఉంది. అది విజయదశమి పండుగ రోజున శ్రీరాముని కళ్యాణం జరిపించడం. పూర్వకాలం నుంచి ఈ ఆచారం ఆనవాయితీగా వస్తోంది. అసలు ఈ ఆచారం ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. మూషిక వాహన పార్వతీపుత్ర పోయి గణాధిప అనేక ప్రార్థన పూర్వక నమస్కారాంతక్రమీం మంత్రహీనం క్రియాహీన భక్తిహీనార్థం యత్పూజితం మయాదేవానుకోండి పరమానందృధాన్యాధ్యాన ఆవాహన స్వర్గపరమంత్రోదు. భీమభక్తుని పాలెంలో ఎక్కువ మంది వృత్తి ఏంటంటే పెంకుల ఇళ్లను నేయటం. ఈ క్రమంలో గ్రామంలోని వారంతా వేసవి కాలంలో వేరే వేరే ఊళ్ళకు వెళ్ళి అక్కడ పనులు చేసేవారు. అయితే వేసవి కాలంలోనే శ్రీరాముల కళ్యాణం జరుగుతుంది. దీంతో కళ్యాణానికి గ్రామ ప్రజలు ఎవ్వరూ ఉండేవారు కాదు. దీంతో ఊర్లో కళ్యాణం జరిపించడానికి కుదిరేది కాదు. అందుకే గ్రామ పెద్దలంతా ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం విజయదశమి పర్వదినం రోజున సీతారాముల కళ్యాణం జరిపించాలని నిర్ణయించారు. ఇదే ఆచారం ఈ రోజుకి భీమభక్తుని పాలెంలో కొనసాగుతోంది. ఇలా చేయటం కొత్తగా అనిపించవచ్చు, కానీ కాలం మారుతున్నా అనాదిగా వస్తున్న ఆచారాన్ని మాత్రం అలాగే కొనసాగిస్తున్నారు. శ్రీరామనవమి నాడు కాకుండా ఈ యొక్క విజయదశమి నాడు జరుపుకోవడం గల కారణం ఏమిటయ్యట అంటే, పూర్వం ఎప్పుడు కూడా ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా పెంకునేత కార్మికులు అవడం వలన వారందరూ వివిధ గ్రామాలకు తరలి వెళ్ళిపోయేవారు. వారి యొక్క పని చేసుకుని ఈ యొక్క వర్షాకాలం నందున తిరిగి మళ్ళీ గ్రామానికి వచ్చి రాముడు విజయం సాధించిన ఈ యొక్క విజయదశమి నాడు ఈ యొక్క సీతారామచంద్రుడు కళ్యాణం చేసుకుంటే ఈ గ్రామంలో ఉన్న వారందరికీ కూడా ఏ పని మొదలు పెట్టినా సరే అందులో విజయం లభిస్తుందని చెప్పేసి భావించి పూర్వం నుంచి కూడా ప్రజలందరూ ఈ యొక్క విజయదశమి నాడు శ్రీరామనవమి యొక్క శ్రీ సీతారామచంద్ర వాళ్ళ యొక్క కళ్యాణం చేస్తూ ఉండేవారు. అయితే ఈ యొక్క చేనేత కార్మికులు పెంకునేత కార్మికులు కూడా తగ్గినప్పటికీ ఆ యొక్క పెద్దలు నిశ్చయించినటువంటి యొక్క సాంప్రదాయాన్ని ఇప్పటికీ కూడా ఈ గ్రామ ప్రజలు కొనసాగిస్తూ వస్తుండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం.